ఉదయపూర్లో మీ సేవలు మరవలేనివి. వాటర్ వర్క్స్ జిఎం శ్రీధర్ రెడ్డి పదవి విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈ రోజు ఐడిపిఎల్ నందుగల వాటర్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన జిఎం శ్రీధర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనేది తప్పదని, నిత్యం ప్రజలకు సేవ చేయాలనే మీలాంటి ఉద్యోగి పదవి విరమణ పొందడం కొంత బాధాకరమైనప్పటికీ కుద్బుల్లాపూర్లోని మంచినీటి సమస్య పరిష్కారానికి మీరు చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలోని 127వ రంగారెడ్డి నగర డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఏర్వా శంకరయ్య, జలమండలి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మరియు మా తోటి సహోదర వర్కర్స్ మరి మా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత మంచి ప్రేమకు గుర్తుగా అంటే వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఆయన కూడా చేసిన దానికి గుర్తుగా ఇంత మంచి ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నందుకు మాకు చాలా అక్కడ డేటు వస్తుండేదే డైరెక్టర్గా ఫీల్ అయ్యాను. ఏదన్నా కానీ కలిసి సక్సెస్ఫుల్గా చేసేవాళ్ళం. అట్లా మేము డివిజన్ 13లో చేసాము, తర్వాత నా దగ్గర మళ్ళీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఆయన ఈ డివిజన్గా నేను తక్కువ వచ్చేవాడిని, ఎందుకంటే నేనేమి వచ్చి చేయాలనో అదంతా ఆయనే చేస్తే చాలు సార్ అది అని చెప్పేవాళ్ళు. అంటే దాన్ని బట్టి సమాజానికి సేవ చేయడం ఒక విధంగా చెప్పాలంటే మేము జీతం తీసుకుంటున్నాం కానీ వాటర్ సప్లై మన మురుగునీటి శుద్ధి పైపులు వేయటం కానీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సమాజ శ్రేయస్సు కోసం, అంటే సమాజానికి సేవ చేయడం కోసం ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటమే. సో ఇక్కడ ఆయనకి మంచి ఛాన్స్ ఉండే మొత్తం చూడండి, అందరికి అవకాశం ఇస్తారు, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. స్టేజ్ పైన ఉన్న సీజీఎం వాళ్ళు కూడా సన్మానం చేస్తారు, ఆ తర్వాత మనం చేసుకుందాం. ఇంత పాపులేషన్ లేకుండేది, చిన్న లైన్స్ ఉండేది. సో అలా కంప్లీట్ చేయగలిగి వాటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అదే టైంలో మనకు హైదరాబాద్ చేరుకోవటం లేదు, వాటిని రీఫర్బిష్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అప్పుడు నాకున్నటువంటి మా సిఈ గారు రవీంద్ర గారు మాతో పాటు ఇంకో 4 ఇంజనీర్స్ని మీరు ఒక తల ఒక లిస్ట్ తీసుకొచ్చారు. ఈరోజు నా స్నేహితుడైనటువంటి ప్రసన్న గారు లేరు. ప్రసన్న, నేను ఇద్దరు 35 కిలోమీటర్లు సర్వే చేశాను. ఎలా అంటే నడుచుకుంటూనే 35 కిలోమీటర్లు డైలీ అక్కడనే పండుకునేది, 5 కిలోమీటర్ భుజాన లెవలింగ్ ఇన్స్ట్రుమెంట్ వేసుకొని లెవెల్స్ వేసుకొని ఇద్దరమే. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చాలా మంది వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తారు, కానీ సర్వే చేసేటప్పుడు మాత్రం ఇద్దరమే చేస్తామని చేసి 3 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఇంత పాపులేషన్